హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో భారీగానే అంగన్వాడీ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి ముందుగానే చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పటికే 4 జిల్లాలు ఆల్రెడీ విడుదలైపోయాయి. సో మరో జిల్లా దీనికి యాడ్ అవ్వడం జరిగింది. ఇప్పటికీ టోటల్గా 5 జిల్లాల అంగన్వాడీ ఉద్యోగాలు అనేటివి ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అవ్వడం జరిగింది. ఇంకా మిగతా జిల్లాలో కూడా రిలీజ్ అవుతాయి. సో ప్రస్తుతం ఏ జిల్లా రిలీజ్ అయింది, దీని గురించి ఎప్పుడు లాస్ట్ డేటు, పూర్తి విషయాలు అయితే చూసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి, ఓకేనా? దానికన్నా ముందుగా ఒక చిన్న ఫేవర్ అనేది చేయండి. అదేం లేదండి, మీరు ఒక చిన్న ఫేవర్ అనేది చేయండి. ఈ వీడియో కింద ఎర్రగా సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన వచ్చి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ బటన్ని, అలాగే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు పూర్తి డీటెయిల్స్ అయితే చూసుకుందాం నోటిఫికేషన్ గురించి. ఇప్పుడు రిలీజ్ అయిన జిల్లా చూసుకుంటే విజయనగరం జిల్లాలో రిలీజ్ అయిందండి. ఆల్రెడీ ఇప్పటిదాకా ఏ జిల్లాలు రిలీజ్ అయింది మీరు అడగచ్చు. చిత్తూరు, కర్నూలు లాస్ట్ డేట్ కూడా అయిపోయిందండి. చిత్తూరు, కర్నూలు, విశాఖపట్నంలో లాస్ట్ డేట్ అనేది డిసెంబర్ 3 వరకు పెంచడం జరిగింది విశాఖపట్నం జిల్లాలో. ఎవరైనా విశాఖపట్నం వాళ్ళు ఇంకా అప్లై చేసుకోకపోతే మీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఐసిడిఎస్ కార్యాలయం ఉంటుంది, అక్కడ వెళ్ళి అప్లై చేసుకోండి త్వరగా విశాఖపట్నం జిల్లా వాళ్ళు. చిత్తూరు, కర్నూలు 30వ తేదీ లాస్ట్ డేట్ అయిపోయింది. అనంతపూర్ జిల్లా 8వ తేదీ వరకు ఉంది టైము. ఓకేనా? సో ప్రజెంట్ రిలీజ్ అయింది జిల్లా చూసుకుంటే విజయనగరం జిల్లా. ఓకేనా? విజయనగరం జిల్లాలో ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో పూర్తి డీటెయిల్స్ ఒకసారి చూసుకుందాం. ఐటీడీఏ పరిధిలో ఖాళీగా ఉన్న 30 అంగన్వాడీ కార్యకర్తలు, 70 హెల్పర్లు, 22 మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని చెప్పి ఐసీడిఎస్ పీడీ చెప్పడం జరిగింది ఒక ప్రకటనలో. డిసెంబర్ 3వ తేదీ, ఓకేనా, డిసెంబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ లోపు సిడిపిఓ కార్యాలయంలో నేరుగా కానీ పోస్టల్ ద్వారా కానీ దరఖాస్తు అందివ్వాలని చెప్పి చెప్పడం జరిగిందండి. విజయనగరం జిల్లా వాళ్ళు 3వ తేదీ నుండి అప్లై చేసుకుని అంగన్వాడీ ఉద్యోగాలకు, లాస్ట్ డేట్ చూసుకుంటే 12వ తేదీ, ఓకేనా, లాస్ట్ డేటు 12వ తేదీ. దరఖాస్తుతో పాటు కులం, ఓకేనా, కులం అంటే క్యాస్ట్ సర్టిఫికేటు, నివాస తదితర ధృవపత్రాలను జిరాక్స్ గెజిటెడ్ అధికారి అటెస్టేషన్తో అందివ్వాలని చెప్పి చెప్పారు. ఓకేనా? గెజిటెడ్ అధికారి అంటే మీరు హై స్కూల్లో హెడ్ మాస్టర్ దగ్గర వెళ్ళి కూడా సైన్ చేసుకోవచ్చండి. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్, నివాస ధృవీకరణ పత్రానికి సంబంధించి ఆధార్ కార్డు అనేది పెట్టచ్చు. దాని తర్వాత 10th క్లాస్ మార్క్ లిస్టు, ఇవి 3 జిరాక్స్ తీసుకొని మీ హై స్కూల్ హెడ్ మాస్టర్ దగ్గర లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ దగ్గర గ్రీన్ పెన్తో సైన్ చేయిస్తారు గెజిటెడ్ ఆఫీసరు. సో వాళ్ళ దగ్గర సైన్ చేసుకొని దగ్గరలోని ఐసీడిఎస్ కార్యాలయము లేకపోతే సిడిపిఓ కార్యాలయము, ఇది కలెక్టర్ ఆఫీసుల దగ్గర ఉంటుంది, సిడిపిఓ కార్యాలయం వెళ్ళి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అప్లై చేసుకోవచ్చు. ఎవరు అప్లై చేయాలి అనుకుంటే స్థానికులై ఉండాలి, వివాహిత అయి ఉండి 1/7/2019 నాటికి 21 నుండి 35 ఏళ్ళు వయసు కలిగి ఉండాలండి. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. హెల్పరు, మినీ అంగన్వాడీ పోస్టులు చూసుకుంటే స్థానిక వివాహితురాలు అయి ఉండాలి. 1/7/2019 నాటికి 21 నుండి 25 ఏళ్ల లోపు వయసు ఉండాలి. 7వ తరగతి ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. 7వ తరగతి పాస్ అయిన వాళ్ళ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పోస్ట్కి మ్యారేజ్ అయ్యి, సో విజయనగరం జిల్లా వాళ్ళు అప్లై అనేది చేసుకోండి. మిగతా జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇంకా రాలేదండి. ఏ జిల్లా రిలీజ్ అయినా కూడా నేను ఖచ్చితంగా మీకు అప్డేట్ అనేది ఇస్తాను. సో ఇప్పుడు రిలీజ్ అయిన జిల్లా విజయనగరం. నెక్స్ట్ ఏ జిల్లా రిలీజ్ అయినా చెప్తాను. మొత్తం జిల్లాలు ఈ మంత్లో రిలీజ్ అయిపోతాయి. ఓకేనా? ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన వచ్చి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను వీడియో పెడతాను, మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.